సో ఇంకా నా అమ్మవారు అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో అవుట్ఫిట్ అయితే మొత్తం అంత బాగా వచ్చింది. నేను చెప్పాను శారీ చాలా బాగుంటుందని, నా బ్యాక్ డ్రాప్ కి శారీ అది చాలా బాగా నచ్చింది. అండ్ నేను కూడా ఎల్లో అండ్ కలర్ వేసుకున్నాను, చాలా నచ్చింది. అండ్ ఇంకా నా కలశం ఆ సెట్ మొత్తం ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను, అంటే సిల్వర్ అమ్మవారి ఫేస్ అదినా. సో నాకు రాకపోయినా బాగానే కట్టాను అనుకుంటున్నాను నేను. ఒకళ్ళ హెల్ప్ కూడా లేదు, సో నేను కొంచెం ఏం అనుకోకండి, కానీ బాగానే చేసుకున్నాను. పూజ అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయాను. చేయాలి చేయాలి అనుకున్నాను, అదే అలానే మధు నేను హ్యాపీగా కూర్చొని ఇప్పటివరకు ఎప్పుడు ఏ పూజ కూడా అలా చేయలేదు. హలో గైస్, ఈ రోజు అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ కోసం చెప్పబోతున్నాను. ఆ యాప్ పేరు ఏంటంటే బెట్ విషా యాప్ అనమాట. డిస్క్రిప్షన్ లో ఈ యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే 300 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. అండ్ అలానే 5 ఫ్రీ స్పిన్స్ కూడా వస్తుంది. మొబైల్తో కూడా మనం లాగిన్ చేసుకోవచ్చు. బెట్ విషయాలా ఎలా అంటే ఫ్రీ అకౌంటెంట్ ఇస్తారు, అండ్ ఫ్రీగా క్రియేట్ కూడా చేయొచ్చు, అండ్ స్పోర్ట్స్ పైన ట్రేడ్ చేసి అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా అంటే మనం ఒక 200 రూపీస్ డిపాజిట్ చేస్తాం, మనకు వచ్చిన డబ్బుల్ని పేటీఎం ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూజ్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ లైవ్ క్రికెట్ మ్యాచెస్ని కూడా చూడొచ్చు, అలానే ఆన్ గోయింగ్ లైవ్ మ్యాచెస్ని కూడా చూడొచ్చు. ఇందులో ఎటువంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఉండరు. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు ప్రిఫర్ చేస్తే మీకు ఒక 300 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. అండ్ అలా ప్రిఫరల్ మీద కూడా మీరు 300 రూపీస్ సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలంటే ఇది 24/7 మనకి అందుబాటులోనే ఉంటారనమాట. మనకి ఎలాంటి డౌట్ ఉన్నా మళ్ళీ మెసేజ్ చేయొచ్చు. ఈ యాప్లో చాలా చాలా గేమ్స్ ఉన్నాయండి. తీన్ పత్తి, రమ్మీ సర్కిల్, డ్రాగన్ హోర్సెస్, ఇలా చాలా హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని మీద ప్రిడిక్ట్ చేసి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. బెట్ విషా అనే యాప్ చాలా పెద్దది, ఇండియాతో పాటు బంగ్లాదేశ్ లో కూడా ఉందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, బెట్ విషా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా యూజ్ చేసి మీరు కూడా అమౌంట్ ని ఎర్న్ చేసుకోండి. అండ్ ప్రతి వారు ఐఫోన్ అయితే గెలుచుకోండి హ్యాపీగా. థ్యాంక్ యూ. ఫస్ట్ అలా చేయడం ఇద్దరం కూర్చొని, సో మధుని రిక్వెస్ట్ చేసి కూర్చో 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 అని చెప్పి చేసినప్పటికి ఇప్పుడే వచ్చారు సార్. పూజ స్టార్ట్ చేసినప్పుడు, స్టార్ట్ అయినప్పటికీ 9 అయిపోయింది. నేను 5కి లేచాను, 4:30కే లేచాను. కానీ మళ్ళీ లేచి అసలు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ సోఫా మీద కూర్చొని దొర్లి దొర్లి లేచి ఫైనల్గా 5కి అయితే లేచి స్నానం అది చేసుకొని వంటలు అన్నీ అన్నీ వండుకొని అన్నీ చేసుకొని అవంతా కూడా తీద్దాం అనుకున్నాను. కానీ నాకు అంతా హడావిడి. ఇషిక నాకు నాకు ఏంటంటే మెయిన్ భయం, ఇషిక లేచినప్పటికీ నేను చేసేయాలి అని నా అంటే, ఇషిక లేచింది అనుకోండి అబ్బా బాబోయ్ పూజలు ఇవన్నీ, పువ్వులు, అక్షింతలు, ఇంకేదంటే బొట్టు, ఇవంతా కూడా చాలా ఇష్టం ఇషికకి. సో అందుకని చెప్పి అవన్నీ పిచ్చి పిచ్చి చేస్తుందని ఇషిక లేచినప్పటికీ మొత్తం పూజ అంతా అయిపోవాలి అనుకున్నాను. ఇంకా దేవుడికి ఆకు వేసి అందులోని నైవేద్యం పెట్టాను. సో 5 అంటే కొంతమంది 9 వెరైటీస్, కొంతమంది 3, కొంతమంది 5 పెట్టుకుంటారు కదా, నేను 5 పెట్టాను. సో ఇంకా నా ఫ్రెండ్ తను మౌనిక, తను కొంచెం హెల్ప్ చేసింది నాకు లాస్ట్లో. అండ్ మధు నేను హ్యాపీగా కూర్చొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. ఇంతకీ ఇషిక ఏం చేసిందంటే మా పూజ అస్సలు డిస్టర్బ్ చేయకుండా వచ్చింది. ఫస్ట్లో డిస్టర్బ్ చేసింది హాఫ్ అది లంగా జాకెట్ కుట్టించాను అనమాట. అది ఏం చేసిందంటే ఓన్లీ టాప్ ఒకటే వేసుకుంటుందంట, కింద స్కర్ట్ వేసుకోదంట. స్కర్ట్ వేయడానికి ఎంత ట్రై చేసినా సరే అది కూడా ఇప్పేమని చెప్తుంది వాళ్ళ డాడీ. ఆ స్కర్ట్ వేద్దాం అనుకున్నారు, ఎలా అవుతుందో చూడండి, తీలేదు. సో ఇంకా స్కర్ట్ మళ్ళీ పక్కన పడేసారు, హారతి తీసుకుంటుంది చూడండి ఎలా దాన్ని పెడుతుందో. సో ఇంకా వెళ్ళి అలా పాలు కొంచెం పాలు మరగబెట్టేసి పాలు ఇవ్వగానే ఆ బాటిల్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా పడుకునే అలా పడుకొని పడుకుని పోయింది, నిద్రలోకి వెళ్ళిపోయింది. హ్యాపీగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం మేమైతే. నాకు రాదు కాబట్టి, అక్కడ చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి హ్యాపీగా ఫోన్లోనే అది తీసానన్నమాట. వరలక్ష్మి వ్రతం పూజ డీటెయిల్డ్గా చాలా నీట్గా చెప్పారు అందులో కూడా పంతులు గారు. మీరందరూ ఒకసారి సెర్చ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది.
సో ఇంకా ఇషిక అయితే పడుకునిపోయింది, ఇంకా పూజ అయితే మేము హ్యాపీగా చేసుకున్నాము. ఇంకా అప్పుడే పాలు ఇచ్చాను కదా, పాలు పట్టుకొని హ్యాపీగా రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళిపోతే మేము పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ పూజ అన్నమాట నాకు, అండ్ నేను అన్నీ కలిపి ఎవరు హెల్ప్ లేకుండా నేనే చేసుకునేటప్పటికి, అండ్ వంట అది అదేంటి ఇంకో అన్ని సీన్ అన్నీ ఉంటారనమాట, దేవ సీన్ అంటారు. ఆ అన్నయ్య వదిన వచ్చి మార్నింగే పాపం ఆ వదిన లేకపోతే అవ్వదు నాకు అసలు. అంటే నాకు వంట అది సరిగ్గా రాదు అని కాదు, తెలుసు వచ్చైనా సరే ఒకళ్ళమే చేయలేము కదా, అందుకని చెప్పి వదిన రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంకా అగో అలా ఫోన్లో పెట్టేసుకున్నాం, ఆ పంతులు ఎలా చెప్తే అలా చేసేసామన్నమాట. నేను చూడ అతను చెప్పింది వినడం కాకపోయినా ఇష్క చూడండి, ఇంకా ఏంటి నన్ను వదిలేసారు వీళ్ళిద్దరూ, నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా చూస్తుంది. నేను అందుకే నేను నవ్వుకుంటున్నాను అనమాట. అది పసుపు రాసినా సరే, ఏడుపు స్కర్ట్ వేసిన, ఏడుపు జ్యువెలరీ గాజులు అన్నీ కొన్నాను మా ఇష్కకి. మా ఇంట్లో లక్ష్మీదేవి మరి మా ఇష్కయ్యే కదా, ఫస్ట్ ఇంట్లో పిల్లలకి తయారు చేసి దండం పెట్టుకుంటే అప్పుడు బాగుంటుంది అని చెప్పి అన్నీ చేసుకుంటే అసలు ఏమీ చేయనివ్వలేదు. సో ఇంకా అలా ఇష్కకి అన్నీ కట్టేసి హ్యాపీగా ఇంకా అప్పటి నుంచి దానికి నిద్ర వచ్చేస్తుంది, అందుకే చాలా కామ్గా ఉండిపోయింది. మేము అసలు రూమ్లోకి తీసుకెళ్ళి పడుకుని పెడతామని ఏమీ అనకుండానే వెళ్ళి పడుకుని పోయింది అనమాట. అది కూడా తీసేమని ఇప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి గోల పెడుతుంది.
సో ఇంకా వదినాలు వచ్చారు హ్యాపీగా నేను అనుకున్నాను. మొన్న ఫస్ట్ పిలుద్దామంటే అత్త ఏమో వాళ్ళ ఇంట్లో కూడా చేసుకుంటారు కదా అన్నారనమాట. ఇంకా అన్నారని నేను ఏం మాట్లాడలేదు హ్యాపీగా. ఇంకా అమ్మవారు అంటే ఇంకా అమ్మవారే రప్పిస్తారు అలాగా. నా పూజ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి కూడా పసుపు అది రాసి బొట్టది పెట్టి గంధం అది పెడతారు కదా అన్నీ పెట్టి వాళ్ళకి తాంబూలం అది ఇచ్చానన్నమాట. సో ఇంకా మా వదినాలు మధుకు రాఖీ కట్టడానికి వచ్చారు. యాక్చువల్లీ నేను హ్యాపీగా తాంబూలం కూడా ఇచ్చేసుకున్నాను. ఇష్కాకి ఫుడ్ పెడుతున్నాను, పాపం దానికి చాలా లేట్ అయిపోయింది. కొంచెం పరవన్నం వేసి పెట్టాను కానీ అస్సలు తినలేదు. చాలా టైం వరకు పాపం ఇష్కా కూడా ఏం పెట్టలేదు. ఇంకా వదినాలు ఎక్కడన్నా సరే మధుకు అయితే ఫస్ట్ రాఖీ కట్టడానికి వస్తారు. ఇంకా మధుకి ఇద్దరు రాఖీ కట్టేగానే కొంచెం అన్నం ప్రసాదం పెట్టేశాను. ఇంకా వదినాలు కూడా వెళ్ళిపోయారు, వదిన పిల్లల్ని వదిలేసి వచ్చారు. సో అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయారన్నమాట. సో అత్తయ్య ఉంటే బాగున్నాం. ఎప్పుడు ఇలా ముగ్గురు రాఖీ కట్టించుకున్నప్పుడు అత్తయ్య ఉంటారు, వీళ్ళు ముగ్గురిని చూసి పక్కన పొంగిపోతూ ఉంటారు. కానీ పని ఉండి భీమిలీలో ఉన్నారన్నమాట. సో అది
సో ఇంకా ఇషిక వాళ్ళ బ్రదర్ ఇద్దరు అన్న చెల్లెలు ప్రేమ అయితే అసలు చూడలేకపోయాము. చూడండి ఎలా పట్టించుకొని వాడికి ముద్దులు పెట్టేస్తుంది. వాడు అంటే చాలా ఇష్టం మా ఇషికకి. ఎప్పుడొచ్చినా సరే ఆడిని అలాగే చేసేస్తుంది. పాపం ఆడి ఆడిని కూడా డామినేట్ చేస్తుంది అనమాట. ఆడు ఎంత పెద్దోడైనా ఇది ఎంత చిన్నదా అయినా ఆడిని రక్కిసి గిల్లీసి కొట్టేసి ఆడు అసలు ఏం మాట్లాడు. గిల్లీసి మొక్కలు తీసేసి అక్కడ ఎంత నొప్పి వచ్చేసినా సరే అలానే ఉంటాడు పాపం. అక్షింతలు చూడు ఆ అనమంటే ఆనేస్తున్నాడు వాడు. సో ఇంకా ఇద్దరు ఇష్క అయితే వాళ్ళన్నికి రాఖీ కట్టేస్తుంది అనమాట. ఇది సెకండ్ రాఖీ ఐ థింక్. సో అప్పుడు చాలా చిన్నది మంత్స్ బేబీ అనుకుంటా, మంత్స్ బేబీ. దాని తర్వాత ఇదే కట్టడం అనమాట. ఇప్పటికి ఇంకా తెలియలేదు, ఇంకా నెక్స్ట్ వీక్ తెలుస్తుందేమో. ఇప్పటికి తెలియలేదు అంటారా, ఒకసారి చూడండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇషిక వేషాలు అయితే అబ్బా ఆ బొట్టు చూడండి, మేము చెప్పకుండానే ఎలా పెట్టేస్తుందో. చిట్టి తల్లి బంగారం. యాక్చువల్లీ ఇషికకి మేము లంగా జాకెట్ కొన్నాము, కానీ అది హ్యాంగ్ చేయడానికి ఇచ్చాము. ఇది కూడా కొత్తదే. వదంతో వదనే మా వదన కుట్టారు. ఆశ వదన ఉంటారు కదా, వదనే కుట్టారు. వదంతో అర్జెంటుగా కుట్టించాను అనమాట. అంటే ఎప్పుడో తీసాను క్లాత్, అది ఇప్పుడు కుట్టించాను. దానికి కట్టమంటుంది, ఆడికి కట్టదంట. అది ఇంకేం చేస్తాను, నేనే కట్టానమాట అది హ్యాండ్ పెడితే. సో ఇంకా స్వీట్ అది ఎంత బాగా తినిపిస్తుందో నేను చెప్పినట్టే. అయ్యయ్యయ్యో అడా అంటున్నాడు, ఇది నోట్లో పెట్టదు, అందుకనే పెద్దదించాను. ఇది తిన్నాక ఆడికి పెడుతుంది చూడండి. మా అక్క కూడా తినిపిస్తుంది స్వీట్. డడ్డా అంటది. మీ వాయిస్ అక్కడ వినిపిస్తే బాగున్నాను, కానీ ఫుల్ నాయిస్ వస్తుంది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ పెద్దగా కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా ఇష్క ఇవ్వదు కాబట్టి, అది ఫైర్ కాబట్టి ఇంకా దగ్గరికి వెళ్ళనివ్వకూడదు కదా, అందుకని అక్షింతలు అవి వేస్తే కాలికి ఎంత బాగా దండం పెట్టిందో మేము మేము చెప్పకముందే. నేను ఇంకా పోనీ నేను ఎవరు ఎంత మేము చెప్పకుండానే తెలిసిపోతున్నాను. కానీ నేను చూడండి జస్ట్ కాలుకి దండం పెట్టుకున్నామా, అవి తీసి మళ్ళీ పెట్టుకుంటుంది. అది ఇన్స్టాగ్రామ్లో తీసాం మేము, మీరు మిస్ అయితే ఆ రీల్ చూడండి. అండ్ మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం వాడికి, అది నేను ప్రశ కలెక్షన్స్లో తీసుకున్నాను. అండ్ మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే ఎవరో చూడకుండా ఇస్తుంది అనమాట ఏమి ఇచ్చినా. అండ్ మా అన్నకి నేను రాఖీ కట్టాను. అన్నీ అన్నీ అన్నయ్యా అన్నీనా ఇంకా పట్టీలు అన్నీ నాకు పట్టీలు కొన్నారు, చాలా బాగున్నాయి అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నాకే ఎలా ఉంటుందో తెలీదు, అందరు గర్ల్స్కి అలా ఉంటుందో తెలీదు. ఏంటంటే పట్టీలు అన్నప్పటికీ చాలా బాగా అనిపిస్తుంది గిఫ్ట్గా. బాయ్స్ ఎవరైనా ఈ వ్లాగ్ చూసుంటే మీ గర్ల్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇంకా గిఫ్ట్స్ ఏమి ఎప్పుడైనా బర్త్డేస్కి దానికి ఇవ్వాలి అనుకుంటే పట్టీలు ఇవ్వండి. బయటికి రియాక్ట్ అయినా అవ్వకపోయినా లోపల అయితే చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారనమాట. మనకి స్పెషల్గా వెళ్ళి సెలెక్ట్ చేసి కొన్న రాఖీ అది. కృష్ణుడు బొమ్మ వస్తుంది, మనీ కృష్ణుడు కదా, అందుకే కృష్ణుడు బొమ్మ వచ్చిన రాఖీ సెలెక్ట్ చేశాను అనమాట. సో అంటే ఒకరోజే పడ్డం కూడా చాలా, అంటే ఒక పక్క ప్లస్ అయింది, ఒక పక్క ఏంటంటే చాలా పూజ చేసి అలా రాఖీ కట్టినప్పటికీ మా అన్నయ్య వాళ్ళ బ్లెస్సింగ్స్ కోరినట్టు ఉంటుంది అన్నమాట.
సో అన్నకి హారతి ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నాకు డబ్బులు, హ్యాపీగా పట్టీలు అన్నీ గిఫ్ట్ ఇచ్చేసారనమాట. ఏం దండం పెట్టుకుంటున్నారా లోపల? వీడియో అంతా అయిపోయి అడుగుతానమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.